हाय फ्रेंड्स नमस्कार चिट्टी नायडू गारु जगन मोहन रेड्डी गारिकि चालेंज चेशारंट मरि आ चिट्टी नायडू गारि चालेंज कि दडिसि जगन मोहन रेड्डी गारु तिरुपति बहिरंग सभनि रद्दु चेसुकुन्नारंट इदि पेद्द नायडू गारुनु अच्च नायडू गारु आरोपणलु असलु वीळ्ळकि प्रजा प्रयोजनालु पट्टवा ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబం మాత్రమే ప్రజలకు మేలు జరిగేటటువంటి సందర్భంలో ప్రజలకు మంచి జరిగేటటువంటి సందర్భంలో ప్రజలకు ప్రయోజనం కలిగేటటువంటి సందర్భంలో వ్యక్తిగత ప్రయోజనాల గురించి ఏ మాత్రం ఆలోచించరు వాళ్ళకి వ్యక్తిగతంగా ఏదైనా నష్టం జరిగినా సరే ఏదైనా ఇబ్బందులు ఎదురైనా సరే రాజకీయ ప్రయోజనాల గురించి గాని వ్యక్తిగత ప్రయోజనాల గురించి గాని ఆలోచించకుండా ప్రజల క్షేమము ప్రజల మేలు మాత్రమే ఆలోచించేటటువంటి కుటుంబం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందే అంటే అది ఒక వైఎస్ఆర్ కుటుంబం మాత్రమే. నేను గతంలో ఒక వీడియోలో చెప్పినట్లుగా మరి 2007వ సంవత్సరంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఆ రోజున తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో రఘురామ్ సిమెంట్స్ ని కడప జిల్లాలో ప్రారంభిస్తుంటే మరి అన్యాయంగా భూములు దోచేస్తున్నారు అక్కడ కొండలు కూడా తొండలు కూడా గుడ్లు పెట్టినటువంటి అటవీ ప్రాంతంలో ఎడారి ప్రాంతంలో తలపించేటటువంటి ఆ ప్రాంతంలో ప్రాంతానికి ఎకరానికి 100,000 రూపాయల చొప్పున జగన్ మోహన్ రెడ్డి గారు రైతులకు ఇస్తా ఉంటే లేదు లేదు ఇక్కడ అన్యాయం జరిగిపోతా ఉంది మరి దోచేశారు భూముల్ని కొడుక్కి రైతుల దగ్గర నుంచి అన్యాయంగా లాగేసుకున్నారు అని చెప్పేసి అంటే రాజశేఖర్ రెడ్డి గారు వెంటనే అన్ని వార్తా సంస్థలకు చెందినటువంటి ప్రముఖమైనటువంటి జర్నలిస్టులను 25 మందిని అక్కడికి పంపించి మీరే చెప్తే చేద్దాం మీరు ఒక విచారణ చేయండి విచారణ చేసి మీరే చెప్తే అది చేద్దాం అని చెప్పేసి అంటే ఆ విచారణలో ఏమన్నారంటే వాళ్ళు సార్ మీరు మరల దాన్ని బిడ్డింగ్ పిలవండి ఒక ఓపెన్ బిడ్డింగ్ పిలవండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే వాళ్ళ ఆదేశాల మేరకు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఓపెన్ బిడ్డింగ్ పిలవడం జరిగింది. ఓపెన్ బిడ్డింగ్ పిలిస్తే అక్కడ ఎకరాకి 33,000 రూపాయలు మాత్రమే మరి ఓపెన్ బిడ్ లో రావడం జరిగింది. ఆ కాదు కాదు ఇదంతా అన్యాయం జరిగిపోతా ఉంది ఈ కడప జిల్లాలో వైఎస్ఆర్ కుటుంబాన్ని కాదని ఎవరు కూడా మరి వేలంలో పాల్గొనడానికి ముందుకు రాలేదు మరొక్కసారి పెట్టాల్సిందే అన్నారు. సరే మరొక్కసారి పెట్టారు మరోసారి పెడితే 35,000 2,000 రూపాయలు పెరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడున రైతులకు ఇస్తామన్నటువంటి 100,000 రూపాయలు కాకుండా ఎకరానికి 100,000 రూపాయలు కాకుండా కేవలం 35,000 రూపాయలు ఇస్తే సరిపోయేది. మనసున్న మనుషులు వాళ్ళు వాళ్ళు ప్రజల ప్రయోజనాల విషయంలో బుర్రతో ఆలోచించరు గుండెతో ఆలోచిస్తారు గుండె నిండా ప్రేమతో ఆలోచిస్తారు మనసుతో ఆలోచిస్తారు. నేను నోరు తెరిచి అన్నాను 100,000 రూపాయలు ఇస్తానని రైతన్నలకు అని 100,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా మన గుంటూరు జిల్లాలో కూడా భారతీ సిమెంట్స్కి మాచర్ల నియోజకవర్గంలో గురజాల నియోజకవర్గ పరిధుల్లో సేకరిస్తే ఆ భూములు మాగాణి భూములతో సమానంగా అంటే ఒక 3,00,000 రూపాయలు మాగాణి భూముల ధరలుంటే 50,000 రూపాయలు మాత్రమే ఈ రాతి బీడు భూములు రేట్లుంటే మాగాడి రేట్లని 3,00,000 రూపాయల రేట్లు ఇచ్చి ఆ భూములకు రైతులకి డబ్బులు ఇచ్చి ఆ రాతి భూములను స్వాధీనం చేసుకున్నటువంటి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం. అదేవిధంగా ఈ రోజున మరి కరోనా మహమ్మారి తన విశ్వరూపం చూపిస్తున్నటువంటి తరుణంలో
ఒక్క రోజులోనే 2725 కేవలం 31,000 టెస్టుల్లోనే అంటే 8% పైగా కేసులు నమోదవుతుంటే అదే విధంగా మరణించిన 11 మందిలో ఆ రెండు జిల్లాల్లోనే 4 ఉంటే మరి ఆ రెండు జిల్లాల్లోనే చిత్తూరు జిల్లాలో 496 మంది మరి నెల్లూరు జిల్లాలో దారు సుమారుగా 300 మంది పైగా పాజిటివ్ కేసులు ఉంటే ఈ తరుణంలో నేను అక్కడికి వచ్చి బహిరంగ సభతో మిమ్మల్ని అందర్ని ఇబ్బంది పెట్టడం సబబు కాదు మీరు మేలుకు క్షేమంగా ఉంటే నాకు చాలు ఈ సంక్షేమ ప్రభుత్వాన్ని మీరే గెలుపించుకుంటారు అనే నమ్మకం విశ్వాసం నాకు ఉన్నది నాకు మీ ప్రాణాలు ముఖ్యం మీ సంక్షేమం ముఖ్యం మీ క్షేమం ముఖ్యం అని ముఖ్యమంత్రి గారు తన సభను రద్దు చేసుకుంటే వితండవాదం చేస్తా ఉన్నారు సవాలను స్వీకరించలేకంట రాలేదంట తిరుమలేశునికి భయపడి రాలేదంట మరి నిన్నటిదాకా అసలు తిరుమలేశుడికి ఈయన మతానికి సంబంధమే లేదన్నారు కదయ్యా ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి ముఖ్యమంత్రి గారు భయపడుతున్నారు అనేటటువంటి వాస్తవాన్ని మీరు తెలుసుకున్నారంటే మాకు ఆనందంగానే ఉంది ఎందుకంటే ఆయన సర్వమత హితుడు అన్ని మతాలను గౌరవించేటటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం వారిది మరి ఆయనని మీరు ఈ విధంగా ఛాలెంజ్లు చేయటము ఆ ప్రజా సంక్షేమాన్ని కూడా గుర్తించకుండా మీ ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడటము ఇంతవరకు కూడా మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా ప్రజలకు అసహ్యాన్ని పుట్టిస్తడమే కాకుండా ప్రజలకి ఎవరు ప్రజలంటే ఎవరికి ప్రేమో ప్రజల్ని ఎవరు వాడుకుంటారో ప్రజల కోసం ఎవరు పని చేస్తారో కూడా వాళ్ళకి స్పష్టం అయ్యే విధంగా మీ చేష్టలు ఉన్నాయి.